उस्मानिया जैसी यूनिवर्सिटीज में अध्यापकों और पैसों की कमी है। एक भी नई सरकारी यूनिवर्सिटी नहीं बनाई गई। इनके पूरे कार्यकाल में आप देखेंगे तो सिर्फ प्राइवेट यूनिवर्सिटियां बनी हैं और उनमें से आधी इन्हीं के नेताओं की है, ताकि आपको फीस बड़ी बड़ी भरनी पड़े लेकिन आपके लिए सही सुविधा नहीं बने। उस्मानिया लांटी यूनिवर्सिटी लो टीचिंग नॉन टीचिंग फैकल्टी की रिक्रूटमेंट జరగలేదు। बीआरएस ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క కొత్త గవర్నమెంట్ యూనివర్సిటీ కూడా తెరవలేదు। కేవలం ప్రైవేట్ యూనివర్సిటీస్ తెరిసి పెద్ద పెద్ద ఫీస్ పెట్టి మీ పిల్లలకి మీకు ఇబ్బంది కలుగుతుంది ఈ బీఆర్ఎస్ ప్రభుత్వంలో చెప్పి మనం చేస్తున్నాను। ఇస్లియే యువాఓ కే లియే హమారీ జో గ్యారెంటీ హై ఉస్మే హమ్నే కహా హై కి తెలంగాణ ఆందోళన కే షహీదో కే పరివార్ కో ఏక్ సర్కారీ నౌకరీ దిల్వాయేంగే। उनके माता पिता या पत्नी को 25,000 रुपये मासिक पेंशन मिलेगा। 2,00,000 खाली सरकारी पद हैं, उनको हम एक साल के अंदर अंदर भरेंगे और बेरोजगार युवाओं को 4,000 रुपये प्रति माह बेरोजगारी का भत्ता मिलेगा। मैं मिचिर हामी ललो तेलंगाना अमरवीर की पेद्दत्तुन गौरव इस्तमु। తెలంగాణ నిరుద్యోగ యువతకి 4,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తాము। తెలంగాణ నిరుద్యోగ యువతకి 5,00,000 రూపాయలు ఇవ్వబోతున్నాము। తెలంగాణలో ఉన్న ఖాళీ ఉన్న 2,00,000 ఉద్యోగాలు ఒక సంవత్సరంలో భర్తీ చేయబోతున్న విషయాన్ని మనం చేస్తున్నాను। గల్ఫ్ దేశో మే రోజ్గార్ కి సంభావనాఓ కో మజబూత్ కర్నే కే లియే స్పెషల్ గల్ఫ్ సెల్ బనాయా జాయేగా। Those who go to work in जो 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 लोग गल्फ के देशों में काम करने के लिए जाएंगे उनके लिए एक स्पेशल गल्फ सेल बनाया जाएगा। गल्फ लो पोई మీకు తెలుసు ఉత్తర తెలంగాణలో చాలా మంది దుబాయ్ లో గల్ఫ్ లో పని చేస్తారు। వారి కుటుంబాలను ఆదుకోవడానికి కూడా రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది। आज मेरे किसान भाइयों की परिस्थिति बहुत ही शर्मनाक है। चाहे पेट्रोल हो, डीजल हो, खाद हो, हर चीज़ पर खर्चा बढ़ गया है। आपके कर्ज बढ़ गए हैं और सरकार की तरफ से कोई मदद नहीं मिलती। ఈ రోజు రైతుల పరిస్థితి తెలంగాణలో దైనీయంగా మారింది। వ్యాపారానికి సంబంధించి అన్ని ఇన్పుట్స్ లో పెట్రోల్, డీజిల్, సీడ్స్, లేబర్ అన్ని ధరలు పెరిగినాయి। ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల కోసం ఏమీ చేయడం లేదు। खेती से कमाना मुश्किल हो गया है और किसान परेशान और त्रस्त है। व्यवसाय नीचे आदाय बीआरएस प्रभुत्व तगिपोइंदी।